ఏదేమైనా సరే ఇది నేను చేసి తీరతా, పక్కాగా సాధిస్తా అనే నమ్మకం ఆదివారం ఉన్నా ఇది కొంచెం కష్టమేమో అని సోమవారం అనిపిస్తుంది. అప్పుడు ఓ సిద్ధినమ్మ జీవితం, ఇది నా వల్ల కాదురా బాబోయ్ అనుకుంటూ రోజులు కాస్త నెలలు, నెలలు కాస్త సంవత్సరాలుగా గడిచిపోతాయి. ఇంకా అప్పుడు పని ప్రారంభంలో ఉన్న ఉత్సాహం మెల్లమెల్లగా తగ్గిపోయి అసలు ఎందుకు మొదలుపెట్టామనేది మర్చిపోతాం. ఉపాధిలో విజయం సాధించాలని ఉన్నా పక్కన వారితో పైకం పోల్చుకుంటూ విచారిస్తూ ఉంటాం. అప్పుడు మనం వేసే ప్రతి అడుగు కఠినంగా మారుతుంది, చేసే పని జరుగుతుంది కానీ మనస్సు అక్కడ ఉండదు. నేను ప్రయోజకుని అవ్వలేను అని అనుకుంటూ మనకి కనపడని ఆలోచనతో పోరాడుతూ కాలం గడుపుతూ ఉంటాం. నీలో భయాన్ని గమనించావా? ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని దరిచేరనివ్వకు, ఎందుకంటే నువ్వు కుర్చీ వేసి కూర్చోబెడితే అది మంచం వేసి పడుకుని దానికి ఇష్టమైనప్పుడు లేచి నిన్ను పూర్తిగా పూర్తిగా పతనం చేస్తుంది. భయం పతనానికి మూలం, అందుకని భయం మనలోకి ప్రవేశిస్తున్న తక్షణం దాని మూలాల నుండి ప్రకలించి వేయాలి, లేకపోతే సంభవం అనుకున్నది కూడా అసంభవం అవుతుంది. విజయం ఎక్కడో కొండ పైన ఉందంట తెలుసుగా, కొండ ఎత్తుగా లోతుగా పల్లంగా ఉంటాయి, కొండేమో ఎక్కాలి, అందుకే ఒక్కో అడుగు పైకి వేసుకుంటూ ఎక్కాలి. నమ్ముకో, నీ దేవుణ్ణి నమ్ముకో, వేడుకో కొండ ఎక్కడానికి ధైర్యం ఇవ్వమని. విజయం కత్తి మీద సాము లాంటిది. ఈ మార్గంలో చాలా తక్కువ మంది ప్రయాణించగలిగారు. ఈ మార్గమే నీకు ఓ గుణం ఇస్తుంది. ఇది ఒక రహదారి, ఇక్కడ ఎక్కువ స్నేహితులు ఉండరు, తరచుగా మీ నీడతో సావాసం చేస్తుండాలి. సోదరా, నువ్వు వెళ్ళే మార్గంలో ఓ అన్న, తమ్ముడు నేను ఇక్కడ విఫలమయ్యాను అంటే నువ్వైతే ఇంక కష్టం అని ఆహ్వానిస్తాడు. అయినా నీ గుండెలో ధైర్యం నింపుకొని ముందుకు అడుగు వేయి, ఇది యోగ్యమైనది, ఇది విజయ పోరాటం, ఇదే వీరుల మార్గం. అనయా, గెలుపు ఎవడబ్బ సొత్తు కాదు, పట్టుదల వదలని విక్రమార్కుడే వీరుడు. ఓయ్ భయ్యా, ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేది విజయం కాదు, నీ గుణం, ఇదే నిన్ను తయారు చేసేది, ఇదే నీకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టేది.